దేవయాని ఇంట్లో బొమ్మల కొలువు సందడి నడుస్తుంది బొమ్మలకు ఏ చీర సెలెక్ట్ చేయాలని వసు ఆలోచిస్తుంటే నువ్వు ఆ పనిలో ఉండు నేను ఇప్పుడే వస్తానంటూ రిషి అక్కడి నుంచి వెళ్తాడు అటు దేవయాని వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటని అనుకుంటుంది ఇంతలో గౌతమ్ వచ్చి అదే మాట అడుగుతాడు నాకేం తెలుసు అని దేవయాని అనడంతో నేను వెళ్ళి పిలుచుకురానా అని అడుగుతాడు వెంటనే జగతి సైగ చేసి గౌతమ్ను వెనక్కి రప్పిస్తుంది అటు రూంలో రాజారాణి బొమ్మలు తీసుకొచ్చిన రిషితో కలిసి సెల్ఫీ తీసుకుంటుంది ఈ బొమ్మలు ఎప్పటికీ విడిపోకూడదని వసు అంటే మన బంధం ఎప్పటికీ విడిపోకూడదని మనసులో అనుకుంటాడు రిషి ఏం ఆలోచిస్తున్నారు అని వసు అడుగుతుంది కింద అందరూ రిషి వసుదారు కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా రాలేదంటని మహేంద్ర అంటాడు ఇక్కడ ఉంటే ఏం లాభం వెళ్ళి పిలుచుకురా అని కోప్పడుతుంది దేవయాని ఇంతలో ఇద్దరు రానే వస్తారు ఆ బొమ్మలు భలే ఉన్నాయే ఇలా ఇవ్వు అని గౌతమ్ అంటే నేను ఇవ్వను అంటాడు రిషి ఆ బొమ్మలేంటని దేవయాన్ని అడిగితే నేను తయారు చేసి ఇచ్చానంటుంది వసుధార ఆ బొమ్మలతో పాటు ఇద్దరికి ఫోటో తీస్తాడు గౌతమ్ మీరు కూడా రండి పెద్దమ్మ అని రిషి అంటే మీరు కానివ్వండి అనేస్తుంది దేవయాని కాసేపు కళ్ళు కళ్ళు కలుస్తాయి ఫోటో సెషన్ నడుస్తుంది దేవయాని తప్ప అందరూ సంతోషిస్తారు గౌతమ్ చేతిలో ఫోన్ లాక్కొని దేవయాని పూజకు టైం అవుతుంది పదండి అంటుంది రాజారాణి బొమ్మల్ని కొలువులో పెట్టిన ఋషి ఈ బొమ్మలను మన ప్రేమకు ప్రతిరూపాలు వసుధారా అని అనుకుంటే ఈ బొమ్మలు మధ్య మన మధ్య దూరం ఎప్పుడూ ఉండద్దు సార్ అనుకుంటుంది వసుధారా దేవయాని ఏదో మొక్కుబడిగా మాట్లాడుతుంది ఎవరికి వారు మనసులో కోరికలు కోరుకుంటారు వసుధారా ఋషులు ఎప్పటికీ కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలని దండం పెట్టుకుంటారు దేవయాని మాత్రం ఈ ఇంట్లో నా పెత్తనం సాగాలి రిషి నా చెప్పు చేతుల్లోనే ఉండాలని కోరుకుంటుంది ధరణి పెద్దత్తయ్య ఏం కోరుకున్నారో అది మాత్రం జరగకూడదని కోరుకుంటుంది గౌతమ్ ఈ రిషిగాడి కోపాన్ని తగ్గించు అని కోరుకుంటాడు రిషి వసుదార మనసులో ఉన్న అడ్డుతెర తొలగాలి తను గొప్ప స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటాడు వసు సార్ మా జగతి మేడంని అమ్మాని పిలవాలి మచ్చలేని చంద్రుడిలా చూడాలి ఎప్పుడూ ప్రింట్స్లా ఉండాలని కోరుకుంటుంది నేను ఇప్పుడే వస్తానంటూ రిషి పైకి వెళ్తాడు ఎక్కడికైనా దేవయాని అడిగితే ఇప్పుడే వస్తానంటాడు దేవయానిని నిల్చోబెట్టి ఫోటో తీస్తాడు గౌతమ్ కొంచెం స్టైల్స్ మార్చండి పెద్దమ్మ మీలో ఉన్న వేరియేషన్స్ చూపించండి అని ఆట పట్టిస్తాడు ఆ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు పెద్దమ్మ అని గౌతమ్ అడుగుతాడు దేవయాని నసుగుతుంటే నేను చెబుతాను సార్ అంటూ చిన్నపాటి క్లాస్ ఇస్తుంది వసుధార ఇంతలో అక్కడికి వచ్చిన రిషి మేడం ఇది మా నానమ్మగారి చీర ఇంటికి వచ్చే కోడలికి ఈ సందర్భంగా వసుధారకు ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది అంటాడు రిషి ఆ మాట అనగానే అందరి మొహాల్లో ఆనందం ఉప్పొంగుతుంది దేవయానికి పెద్ద షాక్ తగిలి అలానే ఆగిపోతుంది ఈ చీర మీ చేతుల మీదుగా వసుధారకు ఇవ్వండి అంటాడు రిషి రాబోయే కోడలికి కాబోయే అత్తగారిని అని నాకు అధికారం ఇస్తున్నావా రిషి అనుకుంటుంది జగతి నాన్న రిషి అని దేవయాన్ని పిలవగానే ఇవ్వనీయండి పెద్దమ్మ అని ఆ చీర జగతికి చేతికి ఇస్తాడు దానికి దేవయాని అసలే అది మా అత్తగారి చీర పవిత్రంగా గౌరవంగా చూసుకోవాలి కదా ఒట్టి చీర ఇవ్వకు పసుపు కుంకుమ అద్దీ ఇవ్వు అని అంటుంది జగతి ఆ చీరపై తాంబూలం పెట్టి వసుధరకు సంతోషంగా అందిస్తుంది మా అత్తగారి చీరను ఈరోజు నీకు ఇలా బహుమానంగా నా చేతులతో ఇవ్వడం నా భాగ్యంగా భావిస్తున్నాను తీసుకో అంటుంది జగతి మంచి పని చేశావురా అంటాడు గౌతమ్ ఏంటి వసుధార అలా చూస్తున్నావు వెళ్ళి ఆ చీర కట్టుకొని వచ్చి బొమ్మల కొలువులో దీపాన్ని వెలిగించు ఈ ఇంట కోడలుగా భూషణ్ వంశంలోకి ఈ రకంగా ఆహ్వానిస్తున్నాం అనుకో అంటుంది దేవయాని మీ పెద్దనాన్న ఇక్కడే ఉండుంటే బాగుండేది ఈ పండుగ రోజుల్లో వెళ్ళి వసుధార వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడేవారం కదా ఏదో మీటింగ్ ఉందంటూ వెళ్ళిపోయారంటుంది ఇప్పుడు ఎందుకు అవన్నీ అన్న మహేంద్ర నువ్వు వెళ్ళమ్మా అంటాడు ఇప్పుడు వసుధార ఆ చీర తీసుకుంటుంది వసుదార మాత్రం వాగ్దానం మర్చిపో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ అయిష్టంగా ఆ చీర తీసుకొని రూమ్కి వెళ్తుంది పైన రూమ్కి వెళ్ళి ఆ చీర పక్కన పెట్టేసి ఆలోచనలో పడుతుంది ఇంతలో అక్కడికి జగతి వస్తుంది ఏంటి వసు ఆలోచిస్తున్నావు చీర కట్టుకో దానికి వసు ఈ చీర కట్టుకుంటే సగం ఈ ఇంటి కోడలు అయినట్టే కదా అంటే నాకు ప్రాణమే కానీ నేను ఇంటి కోడల్ని కావాలంటే దానికి అడ్డంకి మిగిలిపోయే ఉంది కదా అంటుంది దానికి జగతి ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం కాదు కదా దానికి వసు సమయాన్ని సందర్భాన్ని పక్కన పెట్టి సడలింపులు ఇచ్చుకుంటూ పోతే దాన్ని వ్యక్తిత్వం జీవితం అనరు మనం ఒకటి నమ్మినప్పుడు కష్టమైన నిలబడాలి మధ్యలోనే ఎలా వదిలేస్తాం దానికి జగతి కొన్నింటిని చూసి చూడనట్టు వెళ్ళాలి వసు అని చెప్తుంది దానికి వసు కొన్నింటిని మాత్రమే అన్నింటినీ కాదు రిషి సార్ని ఎలాంటి మచ్చ లేకుండా చూడాలి అనుకుంటున్నాను ప్రపంచంలో ఎవరైనా తల్లి గొప్పతనం గురించి అనర్గలంగా మాట్లాడతారు అలాంటిది రిషి సార్ అమ్మ అని పిలవరు అంటే నేను తట్టుకోలేను అంటుంది దానికి జగతి ఎందుకు ఇంత మొండిపట్టు నా మాట విను చీర కట్టుకో దాన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు అంటుంది ఇంతలో మహేంద్ర కూడా ఎంట్రీ ఇస్తాడు దీనికంతటికీ నేనే కారణం కదా నా వల్లే కదా అనుకుంటాడు మహేంద్ర నువ్వెళ్ళు నేను వస్తానంటుంది జగతి జగతి ఇలా అనుకుంటుంది గురుదక్షిణ అడిగాడు కానీ ఈ విషయం ఇంత పెద్దది అవుతుందని మహేంద్ర ఎప్పుడూ అనుకోలేదు కదా నా మాట విను వసుధరా అని ఆలోచనలో పడుతుంది దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది